నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఐక్య పోరాటాలతోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం మంత్రి ముత్తంశెట్టి పిలుపు నిర్వహణ లోపం కళతప్పిన చిల్డ్రన్ పార్క్ వినియోగంలోకి తీసుకురావాలని తాటచెట్లపాలెం వాసుల విజ్ఞప్తి सीपीआई जन आंदोलन पोस्टर आविष्करण पादयात्रलनु विजयवंतम चेयालनी पार्टी नेतला विज्ञप्ति स्टील प्लांट परिरक्षणकु एलांटि त्यागालकैना सिद्धं दीक्षापरुल शपथं वीएमआरडीए मास्टर प्लान्नु जनामोदंगा रूपंदिस्तां చైర్పర్సన్ విజయ నిర్మల వెల్లడి ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖకు ఆంధ్రుల హక్కు పేరిట వివిధ రూపాల్లో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది అందులో భాగంగా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీసీ రోడ్ కాకతీయ జంక్షన్ నుండి పాత గాజువాక వరకు మహాపాదయాత్ర నిర్వహించారు ఇందులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఐక్య పోరాటం ద్వారానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యమని मंत्री ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు నరేంద్ర మోడీ సర్కారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితులు ఉద్యోగులు కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్ నుండి పాతగాజవాకు వరకు సాగిన ఈ మహాపాదయాత్రలో పెద్ద ఎత్తున నిర్వాసితులు నిర్వాసిత కుటుంబాలు రాజకీయ నాయకులు కార్మిక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి రాజకీయ పార్టీలన్నీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్ తెప్పల నాగిరెడ్డి కార్మిక సంఘ నాయకులు మంత్రి రాజశేఖర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ఆసక్తి కనీసం విశాఖ రైల్వే జోన్ మీద గాని అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ మీద గాని కొంచెమైనా మీరు పెట్టాలని పెడితే మీ ఉద్యోగాలు ఏమాత్రం ఊడిపోవని మన రాష్ట్ర బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తాను నేను ఎందుకంటే తెలంగాణ పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి మనం వాళ్ళు తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేశారు రాష్ట్రం సాధించుకున్నారు మరి ఈ రోజు మనం అన్ని పార్టీలు కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోలేమా తప్పనిసరిగా కాపాడుకోగలం మన రాజకీయ ఎజెండాలు పక్కన పెడదాం మనందరి ఎజెండా ఒకటే ఈ స్టీల్ ప్లాంట్ ఇది అందరి తెలుగు వాళ్ళ సొత్తు ఆంధ్రుల సొత్తు తప్పనిసరిగా 32 మంది ప్రాణాలు మరి ఆనాడు ప్రాణత్యాగం చేసి మనం సాధించి పెట్టారు దీన్ని గనక మనం నిలబెట్టుకోలేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనల్ని భావితరాలు క్షమించో తప్పనిసరిగా దీనికోసం మన శాసన సభ్యులు నాగిరెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఎప్పుడు కూడా ముందుండి మేము పని మీకు అండగా ఉంటామని ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి ప్రభుత్వం తరఫున గాని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున గాని మేము మరి ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటూ మీ కార్మికులకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని ముఖ్యంగా నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని మీ అందరూ కూడా మరి తెలియజేయడానికి రోజున ఇక్కడ రావడం జరిగిందని తెలియ ఒకప్పుడు ఆ పార్క్ కళకళలాడేది పిల్లల మొదలు పెద్దలతో సందడిగా కనిపించేది అయితే నిర్వహణ లోపం దానికి శాపంగా మారింది నాటి కళ కనుమరుగైంది అద్వాన పరికరాలతో వెలవెలబోతున్న తాటచెట్లపాలెంలోని పిల్లల పార్కుపై యాక్ట్ కథనం
లక్షలు వెచ్చించి పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేశారు. ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. పెద్దలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు నిర్మించారు. రక్షణగా చుట్టూ ప్రహరీ కూడా ఉంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పార్కు నిర్వహణ లోపం శాపంగా మారింది. ఇంకేముంది, ప్రస్తుతం పార్క్ మొత్తం పిచ్చి మొక్కలు ఆవహించాయి. చెత్త చెదారానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. విరిగిన పరికరాలు, అధ్వాన్నంగా ఉన్న పరిసరాలు పాలకులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. జాతీయ రహదారిని ఆనుకుని తాటిచెట్లపాలెం రామచంద్రనగర్ భారీ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలోని పార్కు దుస్థితి ఇది. నా పేరు వెంకటేష్ అండి. ఇక్కడ తారక రామనగర్ సేవా సంఘం సభ్యుణ్ణి. ఇది పార్కు నిరుపయోగంగా ఉంది. దీని గురించి ఇంతకుముందు కూడా పేపర్లో వేశారు. ఇది అప్పుడు విష్ణుకుమార్ రాజు హయాంలో పార్క్ అది చేసి నీట్గా చేశారు. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పార్క్ని ఎవరు పట్టించుకోక చెత్త అది బలిసి కొంచెం ఇదిగా అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటర్ అయిన మన కంపా హనుక్ గారితో ఈ విషయం చర్చించడం జరిగింది. మాట్లాడితే ఆయన మొన్న వచ్చి చెప్పారు, దీన్ని క్లీన్ చేయడం కానీ లేదంటే ఇదేనే స్థానంలో పార్క్ యథావిధిగా పార్క్ కానీ లేదంటే మనకి కమిటీకి సంబంధించింది కానీ లేదంటే ఒక కార్యాలయం కట్టడం కానీ లేదంటే మన ఏంటది ఇప్పుడు సచివాలయం నిర్మాణం కానీ లేదంటే ఒక కళ్యాణ మండపంలాగా చిన్నది ఈ సంస్థకి రెండు రామచంద్రనగర్ తారక రామానగర్కి సంబంధించి ఒక చిన్న బిల్డింగ్ లాగా కట్టి ఇవ్వడం కానీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ ఇంకోసారి ఆయనతో మళ్ళీ టీం సభ్యులందరూ వెళ్ళి ఇంకోసారి మాట్లాడి దీని గురించి ఏదో మాట్లాడి చెప్తాం. ఆయన అయితే మాకు ఇలా హామీ ఇచ్చారు, ఏదో బిల్డింగ్ కానీ కట్టడం కానీ మళ్ళీ పార్క్ రీమోడలింగ్ కానీ చేయించడం కానీ చేయించి అని హామీ ఇచ్చారు హనుక్ గారు. హనుక్ గారితో మళ్ళీ దీని గురించి చర్చించడం జరుగుతుంది. టీమ్ మెంబర్స్ అందరూ వెళ్తాం. కాలనీలోని ఖాళీ స్థలంలో 5 ఏళ్ల క్రితం పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునే సమయంలో వారితో పాటు వచ్చే పెద్దలు సేద తీరేందుకు వీలుగా సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో పార్క్ పిల్లలు పెద్దలతో కళకళలాడేది. ఏడాది తర్వాత పరిస్థితిలో మార్పు మొదలయ్యింది. పార్కు నిర్వహణను పట్టించుకునేవారు కరువయ్యారు. జీవీఎంసీ పట్టించుకోకపోవడం, తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పార్కును కాపాడుకోవాలన్న స్పృహ స్థానిక నివాసుల్లో లేకపోవడంతో క్రమేపీ పార్కు పరిస్థితి అధ్వాన్నంగా మారుతూ వచ్చింది. పిల్లల ఆట పరికరాలు తుప్పుపట్టి విరిగిపోయి మూలకు చేరాయి. కొన్నింటిని దొంగలెత్తుకుపోయారు. దీంతో పిల్లలు రావడం మానేశారు. పార్కు మూతపడింది. ప్రస్తుతం పార్క్ ఆవరణ చెత్త చెదారంతో కంపు కొడుతోంది. కళా విహీనంగా మారింది. కొందరు పార్కు స్థలాన్ని తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొందరు చీపుర్లు నిల్వ చేసుకుంటే మరికొందరు దుస్తులు ఆరబెట్టుకుంటున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో సాయంత్రమైతే మందుబాబులు పార్కు స్థలాన్ని తమ అవసరానికి వాడుకుంటున్నారు. అర్ధరాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జీవీఎంసీ నగరంలోని పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించడంతో ఈ పార్కుకు మంచి రోజులు వస్తాయన్న ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు. పార్కును అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఏం చేయలేదు. ఇక్కడ మనకి శుభ్రంగా నీట్గా ఈ మున్సిపల్ కార్యక్రమం మనం చెప్పారప్పుడు మన పాత విష్ణుకుమార్ రాజు గారు అతని హయాంలోనూ చేశారు. మళ్ళీ అతను లేకపోవడం మరి ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు 3 సార్లు ఇదంతా మేము మా కమిటీ వాళ్ళందరం వచ్చి ఇదంతా చాలా నీట్గా చేసాం. చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడులాగే ఇది ఈ మనం వెళ్ళిపోయిన తర్వాత మరి అదే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు సహకరించట్లేదు. వాళ్ళ పనే చేస్తాను కానీ ఉండని చేసి బాగానే ఉంటే తర్వాత బాగా ఇచ్చేస్తున్నారు. దీన్ని కొద్దిగా మున్సిపాలిటీ చర్య తీసుకొని శుభ్రం చేసుకొని కొద్దిగా మాకు పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా బల్లలాటి అవి జారి బల్లలాడితే అది చేస్తే మాకు చాలా కూర్చోడానికి పెద్దలు కూర్చోడానికి అవి కూడా బాగోలేదు. చాలా బాగాలేదు. అంతా పోనాయి అవన్నీ ఏం బాగోలేదు. తర్వాత జాడి బాలు కూడా బాగోలేదు. ఏం బాలు కొద్దిగా చర్య తీసుకొని గవర్నమెంట్ మాకు సామాన్లు అనేవి సమకూరిస్తే మేము చాలా ఈ మన మా ఈ ఏరియా మేము చాలా సంతోషం పడతాం.
ప్రజల రక్త మాంసాలతో నిర్మితమైన దేశ సంపదలను తెగనమ్ముతున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ సిపిఐ జన ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 21 వరకు పాదయాత్రలు నిర్వహించనుంది. పాదయాత్రల ముగింపు సందర్భంగా 21న కుర్మనపాలెం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ అల్లిపురం సిపిఐ కార్యాలయంలో జరిగింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి ఎం పైడ్రాజు, నగర సహాయ కార్యదర్శి ఎస్కే రెహమాన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాదయాత్రలు ముగింపు సభ వివరాలను సత్యనారాయణమూర్తి మీడియాకు వెల్లడించారు. ఈ పాదయాత్రలు 14వ తేదీ నుంచి 21వ తేదీ దాకా జరిగేటటువంటి పాదయాత్రల్ని జయప్రదం చేయమని చెప్పని ఈరోజు సిపిఐ కార్యాలయం జిల్లా కార్యాలయం అల్లిపురంలోని పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా విశాఖ ఉక్కు గంగవరం పోర్టు ఈ ముడిపడి ఉన్నాయి కాబట్టి విశాఖ నుంచే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమం ముగింపు కార్యక్రమం కూడా విశాఖలోనే జరుగుతుంది. ఇక్కడ విశాఖ ప్రజలందరూ కూడా ముగింపు 21వ తారీఖున జరిగేటటువంటి ఆ మహా పాదయాత్రలోని బహిరంగ సభలోని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరిలో విశాఖ ఉక్కులో 100% పెట్టుబడులు ఉపసంహరిస్తామని, దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ప్రకటన వెలువడిన వెంటనే ఉక్కు కార్మికులతో పాటు విశాఖ నగర ప్రజలు కూడా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభించారు. ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళన అయిన తర్వాత ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈరోజు మానిటైజేషన్ పైప్లైన్ నగదీకరణ ఇప్పుడు దాకా స్వతంత్ర అనంతరం ప్రజల యొక్క శ్రమతో నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ రంగాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ వాటిని ప్రైవేటు వ్యక్తులుగా అప్పజెప్తూ 6 లక్షల కోట్ల రూపాయలు దాని నుంచి సంపాదించాలని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేసిన దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 27వ తారీఖుని భారత్ బంద్కి పిలిపించారు. ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్తారనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పాదయాత్రలు ప్రచారయాత్రలు నిర్వహిస్తూ 21వ తారీఖుని విశాఖ నగరానికి చేరుకొని విశాఖ నగరంలో పెద్ద ఎత్తున పాదయాత్ర విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్నటువంటి కోర్మన్నపాలెం దాకా ఈ పాదయాత్ర నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనిలోని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి అలాగే రాజ్యసభ సభ్యులైనటువంటి కామ్రేడ్ వినయ విశ్వం, సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ కె నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు తదితరులు అందరూ కూడా పాల్గొంటారు. అందుకని ఆ తర్వాత 27న భారత్ బంధు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పే నిర్ణయం నుంచి వెనక్కి పోవాలని, లేని పక్షంలో మరింత తీవ్రతరం చేస్తాం ఆ ఉద్యమాన్ని అని చెప్పి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 164వ రోజు కొనసాగాయి. ప్రజల రక్త మాంసాలతో నిర్మించుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తెగనమ్మాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని సిఐటియు జగదాంబ జోన్ కార్యదర్శి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ పార్క్లో ఉక్కు సంకల్పంతో కొనసాగిస్తున్న దీక్షలు 164వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు జగదాంబ జోన్ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రైవేటీకరణ వల్ల చేయడం వల్ల ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకంట ఈరోజు జరుగుతుంది. మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ ఎవరి కోసం చేస్తున్నాడంటే, కొంతమంది పారిశ్రామిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖేష్ అంబానీ, అదానీ అలాంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల కోసమే ఈరోజు ముఖేష్ మన మోడీ గారు కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ పరుస్తున్నాడు. కార్పొరేట్ చేసేసి మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం అనేది చేయడం అనేది జరుగుతుంది.
అసలా ఈ ప్రజల ఓట్లతో గెలిసి ఈరోజు అంబానీకి అదానీకి బుడిగం చేయడం అనేది జరుగుతుంది. అత్యంత దుర్మార్గంగా ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నాడు. ఓ పక్క నుండి ప్రైవేట్ లాభాలు వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్ బాగా లాభాలు వస్తున్నాయి, ఎల్ఐసి బాగా లాభాలు వస్తున్నాయి, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా బాగా లాభాలు వస్తుంటే ఆ లాభాలు వచ్చినవన్నీ కూడా నష్టాల్లోకి తీసుకొచ్చి మూసేస్తాం బెదిరిస్తున్నారు. కార్మికులు ఎంత మూసేస్తామంటే కార్మికులు అంత ఎత్తున ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా గుణపాఠం అది మోడీకి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ అనేది కాదు, ప్రభుత్వ రంగానే మేము కాపాడుతామనేది హెచ్చరిక చేస్తున్నాం మోడీకి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానాలు చేసి అన్నీ చేసింది అసెంబ్లీలో కానీ ఇవన్నీ, కానీ రాబోయే రోజుల్లో ఇవి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాతో పాటు చేయి కలిపి కార్మికవర్గంతో చేయి కలిపి ఈ మోడీ విధానాలను పూర్తిగా వ్యతిరేకించితే ఈ విశాఖపట్నంలోనే కాదు దేశం మొత్తం మీద ప్రభుత్వ రంగం గుణపాఠం అనేది తీసుకురావాలనే ఈ నిరాదీక్షలన్నీ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఇంకా ఉధృతం అవుతాయి. ఇది ఒక్క పట్టణాలకే సంబంధించి ఇప్పుడు కార్యక్రమాన్ని చేస్తున్నాం. రేపొద్దున అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కూడా నిరాదీక్షలు చేస్తాము. అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడం అనేది జరుగుతుంది. దానికి అన్ని పార్టీలతోని అన్ని సంఘాలతో కూడా ప్రణాళికని రూపించడం అనేది జరిగింది. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఇగో మోడీ విధానాలు ఈ రకంగా ఉన్నాయి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, దీంతో అన్ని పార్టీలు కూడా కలిసి రావాలనేది అందరినీ కలిపగలడానికి అనేది ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది అనేది ఖచ్చితంగా చేస్తున్నాం. ఆమోదయోగ్యంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నట్లు సంస్థ చైర్పర్సన్ ఏ విజయ నిర్మల స్పష్టం చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట మాస్టర్ ప్లాన్ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన 16,000 అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రజామోదం యోగ్యంగా ఈ బృహత్తర ప్రణాళికను నెల రోజుల వ్యవధిలో రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో పంపించడం జరిగింది. ప్రజల నుంచి అభ్యంతరాలు అయితే 16,000 అభ్యంతరాలు వచ్చాయి. అది వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే గతంలో వాళ్ళు వేసిన ప్లాన్ అనేది చాలా అవతవకలుగా ఉన్నదనేది వాస్తవం. దాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళబట్టే తెలిసింది సమస్య అనేది. ఇన్ని 16,000 మంది అభ్యంతరాలు వచ్చాయంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రజా అభిప్రాయ సేకరణ కోసమని పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ అనేది చేసేలేదు కదా. ఈ ఛార్జ్ తీసుకున్న వెంటనే నన్ను మీడియా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను, నేను ఏమని చెప్పాను, దీనికోసమని ఒక 10 కమిటీలను వేయడం జరిగింది. 10 మందిని టీం కింద వేశాము. ఎంఆర్ఓల్ని తీసుకుని లోకల్ ఎంఆర్ఓలకి అయితే తెలుస్తుంది లేబర్లు మంచి రోడ్లు వెళ్ళాయా లేకపోతే రోడ్డు ఉన్నదే మళ్ళీ రోడ్లు వేశారా అనేది ప్రతిదీ కూడా ఈ 16,000 అప్లికేషన్లు కూడా ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చిందో అక్కడికి సంబంధిత 10 టీములు పంపించడం జరిగింది. టీములు అందరూ కూడా వెళ్ళొచ్చిన తర్వాత అవసరం లేని చోట కూడా రోడ్లు ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీకి తెలియజేయడం కోసమని ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఒక 10 మందిని కమిటీ కింద వేసి ఆ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మాస్టర్ ప్లాన్ పెట్టాం. ఇక్కడ అవసరం లేని చోట కూడా రోడ్లు ఉన్నాయి సార్, లేదంటే మన ఉడా లేఅవుట్లు కానివ్వండి, ఏ లేఅవుట్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, వాటి మధ్యలో నుంచి కూడా రోడ్లు అయితే ఉన్నాయి అని చెప్పేది తెలుసుకున్నాం సమస్య. దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు, దానికి టైం అడిగారు. మన ప్రభుత్వం ఏమడిగారంటే ఈ నెల 15 తారీఖల్లో ఇచ్చామని చెప్పారు. ఇచ్చామంటే 15 తారీఖు అంటే కష్టం అవుతుంది సార్, దాన్ని మళ్ళీ మొత్తం మార్చి చేస్తున్నాం కనుక మాకు ఒక 1 మంత్ టైం ఇవ్వమని అన్నాము. పెద్దలు సాయిరెడ్డి గారు కూడా సరే నేను మాట్లాడతానులేండి, మీరు ఒక 1 మంత్ టైం తీసుకోండి, ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా మనం చేసుకుని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్లాన్ తయారు చేస్తున్నాం. తయారైన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. 16,000 మందికి కూడా మళ్ళీ తెలియజేసి ఇదిగో మీరు అభ్యంతరం తెలియజేశారు కనుక మేము దీన్ని ఇక్కడి నుంచి మారుస్తున్నామని చెప్పి మళ్ళీ ప్రజల అభిప్రాయ సేకరణ మళ్ళీ తీసుకుని వాళ్ళ దృష్టిలో పెట్టిన తర్వాత ప్లాన్ ఇంప్లిమెంటేషన్. గాజువాక నియోజకవర్గ పరిధి 20 వార్డులను బీజేపీ 9 మండలాలుగా విభజించి వాటికి నూతన అధ్యక్షులను నియమించింది. పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడపాటి రవీంద్ర, పొలిమేర శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర పార్టీ నాయకుల సూచన మేరకు జిల్లాలో గల 98 వార్డులను 50 మండలాలుగా విభజించి నూతన మండల అధ్యక్షులను నియమించామని, అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రాంతానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మౌలిక సదుపాయాలు వాటిలో ఉన్న సమస్యల మీద మనం పోరాడితే తప్పకుండా ప్రతిపత్తి ఉంది. ఇంకా పదవులు అంటారా, చేసేవారు ఉంటే బోల్డ్ పదవులు ఉన్నాయి. ఇప్పుడు 9 మండలాలకి నూతన అధ్యక్షుల్ని
నియమించారు. వారందరికీ కూడా నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. వారందరికీ ఈ రోజు నుంచి మరి ఈ నెల ఆఖరి వరకు కూడా ఏ కార్యక్రమాలు చేయాలో అన్ని కూడా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్య నాయకులందరూ కూడా ఎవరైతే ఈ 9 మంది నూతన అధ్యక్షులు ఉన్నారో వారందరూ కూడా నిరంతరం మరి పార్టీకి పార్టీ బలోపేతానికి సీనియర్లు అందరితో కలుపుకొని కృషి చేయాలని కోరుకుంటున్నాం. మరి మా అధ్యక్షులు వారు చెప్పారు, ఈ నెల 17వ తేదీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు ఉంది. ఆ వేడుకల్లో సందర్భంగా మరి 20 రోజుల పాటు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏదైతే మన దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు మొదట ఆయన గుజరాత్ కి సీఎం గా చేశారు. తర్వాత మన దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 20 సంవత్సరాల పాటు నిరంతరం మరి ప్రజాసేవలోనే ఉన్నటువంటి మహానేత ప్రపంచ నేత శ్రీ నరేంద్ర మోదీ గారికి మరి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ నగరం నడిబొడ్డిన కోట్ల రూపాయలు విలువ చేసే చర్చి భూములను కాజేసేందుకు సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రణాళిక రచించారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన ఆరోపణలను వైసీపీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ ఖండించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిబిసి ఎస్పీ భూ వివాదం ప్రైవేటు వ్యక్తులకు వ్యవస్థకు మధ్య నడుస్తున్న వ్యవహారమని, అందులోకి ప్రభుత్వాన్ని సీఎంను విజయసాయిరెడ్డిని లాగి బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసలు మైనారిటీలు క్రిస్టియన్ల కోసం మాట్లాడే హక్కు టీడీపీకి లేదని అన్నారు. మీ పార్టీలో ఉన్న నాయకులందరికీ బాగా అర్థమైపోయింది. బండారు సత్యనారాయణ మూర్తి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీరు ఒక మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా అసలు మీరు ఏ విషయం మీదైనా అవగాహనతో ఉండి మాట్లాడుతున్నారా, లేదా మీద అసలు నోరా తాటి మట్ట అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక అసూయతో, ఒక ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారిని మీరు చూసి వారవలేక వాళ్ళ మీద చెడును ఆపాదించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా శోచనీయం. ఈ ప్రయత్నాలను ఎవరు కూడా విశాఖ ప్రజలు హర్షించరు. మైనారిటీలు, ముస్లింలు, క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టట్లేదు, ఆయన్ని వెన్నంటే ఉంటున్నారు, వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్ళకే పడుతున్నాయి అని చెప్పి మీరు ఒక కుతంత్రంతో, కుల్లి బుద్ధితో మైనారిటీల్ని వేరు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అని చెప్పి మీరు నిన్న మైనారిటీలైన క్రిస్టియన్స్ కోసం ఆ మాటలు మాట్లాడడం జరిగింది. ఏదైతే మీరు మాట్లాడిన విషయం ఉందో ఆ విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన విషయం. అది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు, ఒక ప్రైవేటు వ్యవస్థకు మధ్యలో నడుస్తున్న వ్యవహారం అది. అందులో మీరు అనవసరంగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని, మా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని అందులోకి మీరు లాగాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. ఈ జియో కాపీ, ఇది ఆర్డర్ కాపీ, జీవీఎంసీ కమిషనర్ గారు ఇచ్చారు ఈ కాపీ, వర్క్ ఆర్డర్ ఇది. ఎక్కడైతే ఆ సిబిసిఎన్సీ హిల్ క్రిస్ట్ భవనానికి సంబంధించి మీరు వర్క్ జరుగుతుందని చెప్పి మీరు చెప్పారో ఆ వర్క్ స్టాప్ చేయమని చెప్పి ఆన్లైన్లో జీవీఎంసీ వారు ఇచ్చిన కాపీ ఇది. మేమే కానీ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లయితే వర్క్ స్టాప్ చేయమని చెప్పి ఈ పేపర్ ఎందుకు బయటకు వస్తుంది ఆన్లైన్లో? బండారు సత్యనారాయణమూర్తి, మీకు ఇదే మా హెచ్చరిక. నీకు మైనారిటీల కోసం కానీ క్రిస్టియన్స్ కోసం కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు మా దివంగత నేత ప్రీతమ్మ, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా మీరు నోరు పారేసుకోవడం జరిగింది. అసలు మైనారిటీలకి, క్రిస్టియన్లకి ఎవరైనా ఏదైనా సహాయం ఈ రాష్ట్రంలో చేశారంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. మైనారిటీ ముస్లింస్కి ఆనాడు 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక హౌస్ కమిటీని వేయడం జరిగింది. ఆ హౌస్ కమిటీలో ఆయన ఒకటే చెప్పడం జరిగింది, క్రైస్తవాస్తులు ఏ ఒక్కటి కూడా అన్యాక్రాంతం అవ్వకూడదు, క్రైస్తవాస్తులు క్రైస్తవ సమాజానికే చెందాలి, ఆ విధంగా మనం ప్రభుత్వాన్ని నడిపించి క్రైస్తవాస్తులన్నింటినీ పరిరక్షించాలని చెప్పి 31/5/2005 ఆయన ఒక హౌస్ కమిటీని వేయడం జరిగింది. హౌస్ కమిటీగా వేసి ఆయన వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ ఇది. తర్వాత మీరు కావాలంటే ఈ రిపోర్ట్ చూసుకోవచ్చు. ఇంత పకడ్బందీగా ఆస్తుల పరిరక్షణకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటుంటే
మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అసలు అర్థమవుతుందని విశాఖలోని ఉన్న క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం రామటాకీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో జరిగింది. ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీలకు జరిగే అన్యాయంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు కళ్యాణరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్లు కోల్పోతారని వాపోయారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలను చైతన్యపరిచేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు. ప్లాంట్ ప్రైవేటీకరణను యావత్ దళిత లోకం ముక్త కంఠంతో ఖండిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ వారు విశాఖపట్నం బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రైవేటైజేషన్ వల్ల తీవ్రమైన న్యాయం జరుగుతుంది. ఆ కోణంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వారు ఎస్సీ ఎస్టీలో చైతన్యపరిచి ప్రైవేటైజేషన్కి అడ్డంగా నిలబడి ప్రైవేటైజేషన్ కాకుండా వాళ్ళ చైతన్య పరచాలని ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విశాఖపట్నం సిటీలో ఉన్న దళిత సంఘాలు అన్నీ కూడా ఏకమై ముక్త కంఠంగా ప్రైవేటైజేషన్ ఖండిస్తూ తీర్మానానికి అంగీకరించారు. ఈ యొక్క పరిరక్షణ సమితి వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందు వరుసలో ఉంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అసలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగిపోయిన నష్టం ఏంటంటే సామాజిక వర్గాలుగా దృష్టిలో ఉంచుకున్నట్లయితే భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థను అట్టడుగిన వర్గాలకే ఏ దెబ్బన సరే తగులుతుంది. అదే పద్ధతిలో ఈ అట్టడిన వర్గాల గురించి రాజ్యాంగమైన తాలూకా ప్రయోజనాలు పొందినట్టయితే ప్రభుత్వం తాలూకా ఆస్తులన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నట్టయితే ఈ దిగు వర్గాల ఆర్థికంగా రాజకీయంగా సామాజిక అభివృద్ధి చెందినట్లయితే మన తాలూకా పాలనా గోడల కూలిపోతున్న దురుద్దేశంతో ఈనాటి బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా అమ్మడం మూసివేయడం జరుగుతుంది. దీనివల్ల రిజర్వేషన్స్ పూర్తిగా పోతాయి. మళ్ళీ పూర్వకాల పరిస్థితి మూతికి ముంట ముడ్డుకి చెమ్ము అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ అడుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఉద్దేశాన్ని మనువాద సిద్ధాంతం అంతా మేము దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీవ్రంగా ఖండించి పోరాటాలు చేసి రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఉద్దేశం ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ భారతీయులు భారతదేశంలో ప్రజలందరూ కూడా భారతీయులు భారతీయ పౌరులు అందరికీ సమాన న్యాయము సమాన ధర్మం సమాన హక్కులు సమాన తాలూకా ఆర్థిక పరిస్థితులు ఉండాలని మహానుభావుడు కల్పించిన వాటిని ఈనాడు ఈ ప్రభుత్వం. సిపిఎం మద్దెలపాలెం జోన్ 7వ మహాసభ ఎంవిపి కామ్రేడ్ ఎంవి భద్రం పార్క్ సామాజిక భవనంలో జరిగింది. పార్టీ నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు మాట్లాడారు. గత 3.5 ఏళ్ల కాలంలో సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ చేపట్టిన ప్రజా పోరాటాల గురించి వివరించారు. రానున్న 3 ఏళ్ల కాలంలో ప్రజా కార్మిక యువత హక్కుల సాధన కోసం చేపట్టనున్న పోరాటాల కార్యాచరణ ప్రణాళికను ఈ మహాసభలో రూపొందించనున్నట్లు చెప్పారు. 3 ఏళ్ల పాటు కొనసాగే కొత్త కమిటీని కూడా ఎన్నుకోనున్నట్లు తెలిపారు. భద్రం పార్క్లో జరుగుతుంది ఈ మహాసభ. గత 3 ఏళ్ల కాలంలో 3.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలు అన్నీ కూడా సమీక్ష చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలానికి ఒక ప్రణాళికని రూపొందించుకొని ప్రభుత్వ విధానాలని ఏ రకంగా ఉద్యమాలుగా చేపట్టాలి, ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి, అలాగే కార్మికుల యొక్క సమస్యలు ఏమున్నాయి, యువత యువకుల యొక్క సమస్యలు ఈ అన్నింటిని కూడా అధ్యయనం చేసి రాబోయే 3 ఏళ్ల కాలానికి ఒక ప్రణాళిక రూపొందించడం కోసం, అలాగే ఈ 3 ఏళ్ల కాలానికి కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం ఈ మహాసభ అనేది జరుగుతుంది. అలాగే ఈ మహాసభ ప్రత్యేకంగా ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, అలాగే మహిళలకు భద్రత కల్పించాలని, అలాగే ఇంటి పన్నులు, చెత్త పన్ను, మురుగునీటి పన్ను ఏదైతే పెంచారో ఆ పెంచినటువంటి వాటిని తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల కింద ప్రజలపైన భారాలు వేయకుండా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి, పబ్లిక్ సెక్టార్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పి మహాసభ తీర్మానాలు అనేది దాదాపు 10 తీర్మానాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ తీర్మానాలు అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరుగుతుంది. ఈ మహాసభ ఇప్పటికే
నిన్న జరిగినటువంటి ఎంఈపీ కాలనీలో ఎంఈపీ రైతు బజార్ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపాం. రాబోయే కాలానికి కూడా ఈ నెల 15వ తారీఖు నుండి 27వ తేదీ వరకు కూడా సిపిఐఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చినటువంటి రాజకీయ క్యాంపెయిన్ మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఇంటింటికి క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ పిలుపుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడానికి మేము సిద్ధమవుతున్నాం. అలాగే ఈ నెల 27వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికవర్గం రైతాంగం ఇచ్చినటువంటి భారత బంద్ని విజయవంతం చేసేదానికి మొత్తం కార్మికవర్గం ప్రజానేకం అందరి దగ్గరికి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ నెల 16వ తారీఖున ఏయు కాన్వికేషన్ హాల్లో కమిడి బుందాకరత్ గారు పొలిట్ బ్యూరో సభ్యులు ఆమె ప్రారంభానికి రాబోతా ఉన్నారు. ఆ ప్రారంభ సభను కూడా ప్రజానేకం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐక్య పోరాటాలతోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. నిర్వహణ లోపం కళతప్పిన చిల్డ్రన్ పార్క్ వినియోగంలోకి తీసుకురావాలని తాటి చెట్లపాలెం వాసుల విజ్ఞప్తి. సిపిఐ జన ఆందోళన పోస్టర్ ఆవిష్కరణ, పాదయాత్రలను విజయవంతం చేయాలని పార్టీ నేతల విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం, దీక్షాపరుల శపథం. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను జనామోదంగా రూపొందిస్తాం, చైర్పర్సన్ విజయ నిర్మల వెల్లడి. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.